ఈరోజు టమాటా కుర్మా చేస్తున్నానండి. టమాటా కుర్మకి కావాల్సిన పదార్థాలు బిర్యానీ ఆకు 4 ఏలక్కాయలు, లవంగాలు 4, చిన్న దాల్చిన చెక్క, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, టమాటాలు 4 చిన్నవి తీసుకున్నానండి, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, సరిపడ నూనె అండి, పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సరిపడ ఉప్పు, పసుపు, కారము. ఇది కూర కారం అండి. ఒకవేళ పొడి కారం వేసుకునేటట్లయితే ధనియాల పొడి కొంచెం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక కొంచెం నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, ఏలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఈ టమాటా ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటా గుజ్జు నూనెలోనే కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనికి సరిపడ కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారము, 2½ స్పూన్లు కారం అలా పడుతుందండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సరిపడ ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇది మరిగేలోపు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మరిగిందండి, నూనె అంతా పైకి తేలింది కదా, మరిగింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసాక 2 మినిట్సే మరగబెట్టాలండి, ఎక్కువసేపు మరగబెట్టద్దు. ఇప్పుడు మరిగిందండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి 1 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. టమాటా కుర్మా రెడీ అయిందండి. ఇది ఇడ్లీ దోశకి బాగుంటుంది, ట్రై చేసి చూడండి.